విజయస్ కిచెన్ లో నేను మీకు చాలా సింపుల్ ఈజీ మోడకే పచ్చడి చేసి చూపిస్తాను. ఇది రోట్లో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, బట్ నేను మిక్సీలో చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ, క్విక్ గా 5 మినిట్స్ లో అయిపోతుంది. అన్బిలీవబుల్, నిజంగానే అంతే 5 మినిట్స్ లో అయిపోతుంది అనుకోండి, అంతే అద్భుతంగా రుచిగా చాలా బాగుంటుంది. జస్ట్ మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే దాని ప్రాసెస్ మనం చూసేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. సో దాంట్లో కొంచెం నూనె యాడ్ చేస్తున్నాను. నేను పల్లి నూనె తీసుకుంటున్నాను అండి, పచ్చళ్ళకి పల్లి నూనె చాలా బాగుంటుంది. సో కొంచెం పల్లి నూనె తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ఈజీ క్విక్గా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయితే ఇందులో మినప్పప్పు యాడ్ చేస్తున్నాను, ఒక గుప్పెడు మినప్పప్పు. నాకు పప్పు బాగా తగులుతూ ఉంటే ఇష్టం కాబట్టి కొంచెం పప్పు యాడ్ చేసుకున్నాను నేను. సో ఇందులో చిన్న టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేస్తే చేదు అవుతుంది. చిన్న టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో చిన్న టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 5 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకా కంప్లీట్గా మీరు తినే కారాన్ని బట్టి అండి ఇది. సో ఇది కూడా వేసి మొత్తం అన్ని చక్కగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుంటాను. చూడండి, చక్కగా ఎర్రగా వేగాక ఇప్పుడు నేను ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఇంగువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంగువ కూడా ఆయిల్ చాలా వేడిగా ఉంది కదా, సో చక్కగా ఇందులో వేగిపోతుంది. సో ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి పూర్తిగా చల్లారిపోయిన మన పోపు ఉంది కదండి, ఇవి ఫస్ట్ వేసుకొని ఇవి మెత్తగా నల్ల కొట్టుకోవాలి. ఇవి నలిగాక మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇవి నలగవు. సో వీటిని ఫస్ట్ మనం మిక్సీకి వేసుకుందాము. సో దాంతోపాటు నేను ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం పసుపు, చాలా కొద్దిగా పసుపు. సో ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పడేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఇలా పొడిగా అయింది కదండి. దీంట్లో నేను మామిడికాయ ముక్కలు వేసి కచాపచా వేస్తా అండి. పచ్చి ముక్కలు వేసుకుంటున్నాము, పచ్చడి అద్దిరిపోతుంది. కొంచెం కచాపచాగా మనం దీన్ని గ్రహించాలి. మరీ మెత్తటి పేస్ట్ చేయకూడదు అస్సలు. సో చూడండి, ఇక్కడ నేను మెత్తగా పేస్ట్ చేయలేదు, ముక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా పెద్ద ముక్కలు ఉన్నా సరే బాగుంటుంది. సో ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీ సింపుల్ గా మనకి లైక్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా టేస్ట్, చాలా బాగుంది. నాకు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.